దేశంలో ఎక్కడో ఓ చోట సాంకేతిక లోపం వల్ల గాని పైలట్ నిర్లక్ష్యం వల్లనో సిగ్నల్స్ అందకపోవడం వల్లనో విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అందులో ట్రావెల్ చేస్తున్న ప్రయాణికులు మృత్యువాత పడ్డ ఘటనలు మనం ఎన్నో చూస్తూనే ఉంటాం. అచ్చం అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. సింగిల్ సిట్టర్ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే పూణే జిల్లా ఇందాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బారామతి ఎయిర్పోర్ట్ నుండి ఒంటరిగా బయలుదేరిన భావన అనే మహిళ ఎయిర్క్రాఫ్ట్తో బయలుదేరింది. అయితే సాంకేతిక లోపం కారణంగా పొలాల్లోకి దూసుకుపోయింది. సాంకేతిక లోపంతో ఈ విమానం కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డ ట్రైనీ పైలట్ భావన రాథోడ్ మైదానంలో కూలడంతో ఎయిర్క్రాఫ్ట్కి పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. దీంతో అక్కడంతా భయానక వాతావరణం నెలకొందనే చెప్పాలి. చుట్టుపక్కల ప్రజలు ఈ సంఘటన చూడ్డానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి ఘటనలపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.